హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక ముచ్చట్లు. ఈరోజు ఏంటంటే తమ్ముడు పున్నమ రోజు అండి ఇది వీడియో. అయితే ఈరోజు ఏంటంటే మొత్తం అమ్మవారికి అభిషేకం, ఫస్ట్ లలితాదేవికి అభిషేకం చేయించాడు, తర్వాత గణపతి హోమము, గణపతి హోమం తర్వాత నవగ్రహ హోమం అండి. చాలా బాగా చేశాడు దత్తుపంతులు. తర్వాత ఇంకొకటి వచ్చేసి లలిత హోమం కూడా చేశారనమాట అందులోనే. అవి అలా చాలా బాగా అనిపించిందండి. చాలా టైం పట్టింది, త్రీకి ఫోర్కి స్టార్ట్ అయింది, 8:30 అట్లా అయిందనమాట. మార్నింగ్ 8:30 వరకు హోమము అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చాలా బాగా జరిగిందండి, చూస్తూ ఉండండి. అందరూ కూడా మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని మనసులో దలుచుకుని, మీకు ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనసులో దలుచుకుని, ఇప్పటి వరకు ఏదైతే పాపకర్మ చేసినామో ఈ పుణ్యమ తోటి ఆ పాపకర్మలన్నింటినీ కూడా ఏవైతే నైవేద్యం స్వామివారికి ఇస్తున్నామో నా పాపానికి ఇచ్చేస్తున్న స్వామి అని చెప్పి అగ్నిలో ఆహుతి ఇస్తున్నట్టు లెక్క అనమాట. అది పూర్ణిమ రోజు కాబట్టి ఇష్టంతోటి కూడా మాట్లాడకుండా చేస్తేనే దాని యొక్క ఫలితాన్ని స్వీకరించగలుగుతాం, దాని యొక్క ఎనర్జీని అనుభవం చేయగలుగుతాం. కాబట్టి దయచేసి ఎవరు మాట్లాడద్దు. నేత్రాజమిత్వా పాపో ఇష్టం యోగోస్థాన ఊర్జే దాతనామ హేరణ చిక్షసే తూర్పు పరమాన్న మూడు వేక పరమాన్న నుంచి తూర్పు ఇంకా నీదే యజ్ఞ మీద నీదే భారం గుర్తు పెట్టాను పైన. ఇంకా పెద్దగి అంటే పెద్దగి ఇంకా పెద్దగి అవి ఓం బ్రహ్మనే నమ ఓం యమాయ నమ ఓం సోమాయ నమ. తర్వాత ఇంకా మూడు అక్కడ నుంచి అక్షరం నుంచి ఓం రుద్రాయ నమ ఓం విష్ణవే నమ ఓం ఇంద్రాయ నమ. అక్షతం తీసుకోండి, 8 పువ్వులు తీసుకోండి, అట్లే ఇక్కడ నుంచి వేసుకుంటూ రావాలి. అష్టదిక్పాలకులు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రౌండ్గా అక్షతలు వేసుకుంటూ రావాలి. అష్టదిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి అష్టదిక్పాలక శివం పూజయత్ మాతరో మృడాతి దృశే క్షేత్రపాలక మావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మాదే అన్నిటిపైన పూలు పెట్టండి. బ్రహ్మదేవానాం పదభి కవీనాముషిర్విప్రాణాం మహిషో మృగానాం శీనో రుద్రారాగు స్వతతిర్వనానాగుం సోన పవిత్రమధ్యే దిరే భన్నో ఒక్కొక్క సోన పవిత్రమధ్యే దిరే భన్నో శ్రీ మహా గణాధిపతి దేవత అష్టనిక్పాలక దేవత రామాయామి స్థాపయామి పూజయామి నైవేద్యం అనివేదయామి ఖర్జూరమన సహిత నైవేద్యం అనివేదయామి నమస్కరోమి నమస్కారాన్ సమరామయామి. మధ్యలో ఒక సమరం చిన్న చిన్న ప్రయాణ ఓం భౌర్భువస్వః తస్వితరవరేణ్యంబరగో దేవస్య ధీమహే యో యో నః అగ్నిదేవతాయ నమో నమః అగ్నిం ప్రతిష్టాప్య అయితే అగ్నిదేవుని భార్య పేరు స్వాహాదేవి. అయితే ఏ దేవుని పేరైతే చెప్తామో ఆ దేవుని దగ్గరికి అది స్వాహాదేవి నైవేద్యం చేసుకొని వెళ్ళి తినిపిస్తుంది. అంటే అన్ని క్రియలు ఇందులోనే జరుగుతాయి అన్నమాట, ఆ తినిపించడము అన్ని కూడా ఇందులోనే జరుగుతాయి.
మనము తినేటప్పుడు ఏ మలినం లేకుండా ఆహారాన్ని ఈ చేతికి ఎంత ద్రవ్యము వస్తుందో అంత ద్రవ్యాన్ని తీసుకుని గణపతయ ఇదన్న మమ అంటే ఇది నాది కాదు స్వామి నివ్వించిన అన్నే నీకు తిరిగిస్తున్నాను కృతజ్ఞతా భావంతో అని చెప్పారు. గణపతయ ఇదన్న మమ అనుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు జరిగేది ఫస్ట్ గణపతి హోమం. ఫస్ట్ గణపతిని ఆవాహన వేయాలి. పసుపు హోమం వేయాలి. ఓమ గణపతి జయ సరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణవన్నోదసాదన గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. పసుపు కుంకుమ వేసిన తర్వాత ఒక పుష్పము వేసి మహాపాతకాలు తెలిసి తెలవక చాలా పంచమహాపాతకాలు చేస్తారు. ఎందుకంటే మందు తాగడం, పరశ్రీని చూడడం, అదేవిధంగా గురునింద, ఆవును చంపడం, ఇవన్నీ కూడా పంచమహాపాతకాల కిందకి వస్తుంది. ఎవరైతే గణపతి అథర్వణ శీర్షాన్ని పఠించి అదేవిధంగా గణపతి అథర్వణ శీర్షంతో స్వామివారికి హారం గనక చేస్తే ఆ పంచమహాపాపాలు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి అంత పవిత్రమైంది గణపతి యొక్క అథర్వణ శీర్షం. ఇప్పుడు దాన్ని నేను చెప్తాను ఒక్కొక్క దానికి. స్వాహ అన్నప్పుడు స్వామివారు అందరూ అలా కూర్చున్న వినాయకుడు నోరు తెరుస్తారు. నోరు తెరిచినప్పుడు స్వాహాకారం అక్కడ నెయ్యి విటంబా వేస్తుంటారు. వెయ్యగానే మీరు ఆ దాంతోపాటు ఈ చేతికి ఎందుకు వస్తాను ద్రవ్యాన్ని తీసి వేయాలి. అప్పుడు తింటారు. లేకపోతే స్వాహాకారం చెప్పకపోతే ఆ నోరు మూసేయాలి. ఆయన మూసుకొని ఉంటారు. అప్పుడు మూసుకున్నప్పుడు ఏంటంటే పక్కకి వెళ్ళిపోతారు. ఆయన తీసుకో స్వీకరించు. కాబట్టి స్వాహాకారం చెప్పినప్పుడు అలర్ట్గా ఉండాలి. వెళ్ళి ఒక నిటారుగా అలర్ట్గా ఉండాలి. స్వాహాకారం ఎప్పుడు పడుతుంది పంతుంది నెయ్యి అప్పుడే పడాలి. పంతుంది చుట్టూ దాన్ని తప్పు చేసి ఎందుకు వస్తాం దానికి రెండు కంగారు గణపతయ ఇదన్న మమహామహే కవిం కవీనామశ్రవస్తవమ జయేశ్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదమ ఓం గణానా గణపతి హవామహే కవిం కవీనామశ్రవస్తవమ జయేశ్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్ నోదిభిసాదనం స్వాహా మహాగణాధిపతి గణపతిమశ్రవస్తవ జయేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దివ్యసేధ సాదనం స్వాహా మహాగణాధిపతిదం మమ గణానాత్వా గణపతి మహామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జయేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దివ్యసేధ సాదనం స్వాహా మహాగణాధిపతిదం మమ ఓం బ్రహ్మ నమస్తే గణపతయే తమేవ ప్రత్యక్షం తత్వమసి తమేవ కేవలం కర్తాసి తమేవ కేవలం దర్తాసి తం సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా కృతం వచమి సత్యం వచమి స్వాహా అవవక్తారమ అవశ్రోతారమ అవధాతారమ అవధాతారమ అవానోచారమ అవ శిష్యమ అవ పశ్చాత్తాద అవ పురస్తారవదోమ పాహి పాహి సమంతా స్వాహా త్వం వాగ్మయస్వం చిన్మయః త్వమానందమయస్వం త్వమానందమయస్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాసి దీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విగాయత్రీ ఛందః ఓం గం గణపతిర్దేవతా స్వాహా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా చెప్పుకోవడం చేస్తూ ఉండాలి. ఏకమహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. బుధగ్రహ దోష శనేశ్వరగ్రహాయ కేతుగ్రహాయ నమః ఓమకేతు తదాస్తు తదాస్తు కేతుగ్రహాయ నమో నమః తదంగ నమో నమః స్వాహా నవగ్రహాయ నమః ఆదిత్య నవగ్రహాయ నమో నమః క్షేత్రపాలక దేవతాం బలిం భుక్త్వా భూః క్షేత్రపాలక దేవతాం బలిం
అందరూ నమస్కారం చేసుకో. అలా స్వాహ అనగానే మూడు దూసి మధ్య పెట్టారు. జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థ మనసా వా శిష్ణో యోన్య యత్ స్మృతం మదుక్తం యత్ కర్మ తత్ సర్వం బ్రహ్మ. పూర్ణాహుతి దేవతాయ నమో నమః. త్రయంబకం యజామహే సుగంధమిపు శ్రీశంబరం ఉర్వారుకమివ వందనాద్. ఏకాచ మే పంచచ మే సప్త చ మే ఋణవ చ మే పంచచ మే సప్త చ మే నవ చ మే ఏకాదశ చ మే భవవిగుంశిశ్చ మే షప్తగుంశిశ్చ మే షష్ట్వారిగుంశిశ్చ మే రాజస్వ. శ్రీ మహాపూర్ణాహుతి దేవతాయ నమో నమః. ఆజ్య నైవేద్యం నివేదయామి. కుంకుమకాయ ఉంటాను. వ్యానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదారాయ స్వాహ మధ్యే మధ్యే వాణ్యం సమరామయామి. అదంతు వీక్షేమి. ఖండిత మహానైవేద్యం సమర్పయామి. హోమం చుట్టూ ఏ విధంగా అయితే మీకు చెందుతుందో మా పాపాలు కూడా అట్లే ఇస్తున్నామని చెప్పి దాన్ని మొక్కి నమస్కారం చేసుకోండి. మంచిగా మొక్కి నమస్కారం చేసుకోండి. అదే మంత్రంలో చెప్తే అదే పూర్ణాహుతి మంత్రం. అలా స్వాహ అనగానే మూడు దిశ మధ్యలో పెట్టాలి. మీ డాడీ పెడతారు, డాడీ పెడితే డాడీ పెడతాడు. తన కింద పెట్టుకోవాలి. ఇరవై పట్టుకోవడానికి ఏదైనా కవర్ పెట్టుకో. తర్వాత దారం వేయడానికి ఒక బట్టలు కావతలే కదా, కావతలేదా? ప్రాణాబుద్ధిదేహధర్మ అధికారతః జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థ మనసా వాచ కర్మణ హస్తాభ్యాం పద్మాభ్యాం ఉదరేణ శిష్ణో యోన్య యత్ స్మృతం మదుక్తం యత్ కర్మ తత్ సర్వం బ్రహ్మ. అర్పణం భవతు స్వాహ. పూర్ణాహుతి దేవతాయ నమో నమః. త్రయంబకం యజామహే సుగంధం ఏకాశ మే పంచచ మే సప్త చ మే ఋణవ చ మే పంచచ మే సప్త చ మే నవ చ మే ఏకాదశ చ మే పంచదశ చ మే నవదశ మే ఏక విగుంశిశ్చ మే త్రయో విగుంశిశ్చ మే పంచ విగుంశిశ్చ మే నవ విగుంశిశ్చ మే సప్తగుంశిశ్చ మే షష్ట్వారిగుంశిశ్చ మే రాజస్వ. శ్రీ మహాపూర్ణాహుతి దేవతాయ నమో నమః. ఆజ్య నైవేద్యం నివేదయామి. కొబ్బరికాయ మొత్తం నిండుతుంది ఇక్కడ పక్కదారి. నాలుగు
మళ్ళీ అక్షతం తీసుకోవాలి. హోమం చేసిన వాళ్ళు, హోమం మీద కూర్చున్న వాళ్ళందరూ అక్షతం తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ తీసుకోవాలి అక్షతం. నేను వదిలేదు చెప్పిన తదస్తుమే. మేము చేసిన పూజలో కాని, భక్తిలో కాని, శ్రద్ధలో కాని ఇలాంటి లోపమున్నా మమ్మల్ని క్షమించి మా పూజల్ని స్వీకరించు విఘ్నేశ్వర. చెట్లు పట్టినటువంటి అక్షతం మీ భర్తలకు ఇచ్చేసేయండి. మీరు నీళ్లు పోస్తే అక్షతం నీళ్ళు ఒక పాత్రలో వదిలిస్తారు. సర్వం శ్రీ విఘ్నేశ్వర జనారవింద రామ రామ. చూడండి కొద్దిగా నీళ్ళు అందుకోక ఆగు, నేను తీర్థప్రసాదం వచ్చి కూర్చుంది. మంచి రెడీ ఉన్నాము, రావాలి. మంచి పెట్టు, మంచి పెట్టు ఇస్తా బొట్ట అంటే మంచి పెట్టుకో. రావాలి మంచి పెట్టు, మంచి పెట్టు ఇస్తా బొట్ట అంటే మంచి పెట్టుకో. అందరికీ హోమంలో నుంచి నా బొట్టు తీసి అందరికీ పెట్టిన తర్వాత ఇంకా తీర్థప్రసాదము అవి ఇచ్చేసి పంతులు గారు వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇలా అయితే హోమం జరిగిందండి, చాలా బాగా అనిపించింది హోమం అయితే. ఇంకా ఇదేంటంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగామండి, చాలా బాగా వచ్చాయి. హోమం దగ్గర అమ్మవారికి అలా చేస్తే అసలు మార్నింగ్ 3 to 3 లేసామన్నమాట. అన్నీ అయిపోయి రెడీ అయ్యి కూర్చున్నాం. పంతులు వచ్చేసరికి 4 వరకు స్టార్ట్ చేశారు. మాకు 8:30 అయిందండి మొత్తం పూజ. హోమము అమ్మవారికి అభిషేకం కూడా చాలా బాగా చేశారండి, చాలా బాగా అనిపించింది. ఇంకా అదేంటంటే లలితాదేవికి అష్టోత్తరం, అష్టోత్తరము లలిత చాలీస అవన్నీ హోమం అయిన తర్వాత 8:30 అంటే 9 కలా కూర్చొని అవన్నీ చదువుకున్నామన్నమాట. హోమం గుండం ముందు కూర్చొని చాలా బాగా అనిపించిందండి. ఇలా అయితే జరిగింది పున్నమ రోజు. తర్వాత రాఖీ కట్టుకున్న తర్వాత కూర్చున్నామన్నమాట హోమం పైన, హోమం చేయడానికి. అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామండి హోమం దగ్గర. చూడండి అమ్మవారే కూర్చున్నట్టు అనిపిస్తుంది దాంట్లో. అయితే చాలా బాగా అనిపించిందండి హోమం అయితే. ఇలా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతక్క ముచ్చట్లతో. బాయ్ అండి.